కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తుందని, ప్రధానంగా విద్య వైద్యం మీద దృష్టిని సారించిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పర్యటించిన శ్రీధర్ బాబు గోదావరి కని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని సుమారు 10 ఎకరాల్లో 142 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 350 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు శ్రీధర్ బాబు. పట్టణంలో 355 పడకల ఆసుపత్రి నిర్మాణ కార్యక్రమ భాగంలో ఈరోజు 140 కోట్లతో మనం హాస్పిటల్ నిర్మాణం చేసుకుంటున్నాం. విద్య అట్టపై పెట్టి ఒక్కసారి కూడా సమీక్ష చేయలే. ఈరోజు భావి తరాలకి మానవ వనరులను ఏ విధంగా తయారు చేయాలి, విద్య ఏ విధంగా ప్రోత్సాహం చేయాలి, విద్యకు సంబంధించి విద్యార్థులను ఆ విద్యా వ్యవస్థలను ఏ విధంగా ఈరోజు బలపరచాలనే ఒక ఆలోచన చేయలేదు గత ప్రభుత్వం. ఆ అన్నింటిని కూడా దృష్టి పెట్టుకుని ఈరోజు పేరుకు మీరు మరి శాంక్షన్లు ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో దాని నిర్మాణంలో మేము మా బేసిజాలు లేకుండా ఎక్కడైతే మంచి పనులు జరుగుతూ ఉన్నాయో, గత ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలు ఏవైతున్నాయో ఆ నిర్ణయాలను ఎప్పుడు కూడా మనం అడ్డుకోవాలి. బ్యారేజీలు నిర్మాణం చేసి బ్యారేజీలు అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా కట్టి మొత్తం ముప్పు కూడా ఆ నీళ్లను ఆ విధంగా వస్తే డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన కేంద్ర అధికారులు నీళ్లు తీయమంటే వారి ప్రభుత్వ పరంగానే నీళ్లను వదిలిపెట్టే ప్రయత్నం చేస్తే వారు ఈరోజు నీళ్లు లేవని మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.